ప్రతి వస్తువు కొంత స్థలాన్ని ఆక్రమిస్తుందని పిల్లలకు తెలియజేయడానికి నీటితో ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు ఇందుకోసం మీకు కావలసిన వస్తువులు సగం వరకు నీటితో నింపిన స్పష్టంగా కనిపించే ఒక పాత్ర మరియు కొన్ని రాళ్లు ఇప్పుడు ఆ పాత్రపై నీరు ఉన్న పరిమాణానికి గుర్తుపెట్టండి మరియు పిల్లలను ఇలా అడగండి మీరు ఈ రాళ్లను నీటిలో వేస్తే ఏం జరుగుతుందని అనుకుంటున్నారు పిల్లలను ఒక్కొక్క రాయిని నీటిలో వేసి నీటిమట్టంలో మార్పుని గమనించమనండి ఎప్పుడైతే నీరు పాత్ర పైభాగానికి చేరుతుందో అప్పుడు పిల్లలను మీరు ఏమి గమనించారు అని అడిగి తెలుసుకోండి పాత్రలో రాళ్లు వేయుట వల్ల పాత్రలోని నీరు పైకి నెట్టబడింది అని మీరు పిల్లలకు వివరించి చెప్పవచ్చు పిల్లలకు ఘనపరిమాణము అంటే ఏమిటో తెలియజేయడానికి ఈ కార్యకలాపం బాగా ఉపయోగపడుతుంది